భక్తులకు ఘనత ఏంటో తెలుసా? నోటిలో ఉన్న స్తుతి. ఇవి ఆయుధాలు, ఇవి ఆయుధాలు. నీవు ఎరికోను గురించి కలవరపడాల్సిన పని లేదు, వారి బలాన్ని గురించి కలవరపడాల్సిన పని లేదు, వారి శక్తిని గురించి కలవరపడాల్సిన పని లేదు. ఇదిగో పట్టణం చుట్టూ ఏడు దినములు మీరు తిరగాలి. ఎలా తిరగాలి తెలుసా? యెహోవా నామమును స్తోత్రం చేస్తూ తిరగండి. ఏడవ దినమున ఏడు మారులు అలాగే స్తుతిస్తూ తిరిగి, ఏడవ మారులు తాళక బోర శబ్దాలు బెగ్గరగా ఊది యెహోవాకు మహిమ, యెహోవాకు జయమని పెద్దగా దేవుణ్ణి స్తుతించండి. ఎరికో కోటలు కూలిపోతాయని. ఈరోజు మనకి అదే ఆధారమండి. మీరు ఏమి చేయొద్దు, స్తుతులు చెప్పుకుంటూ వెళ్ళిపోండి, దైవనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోండి. యేసు రక్తమే చేయు, సిలువ రక్తమే చేయు. నువ్వు ఎక్కడికి ఎందుకో తెలుసా? వెళుతుంది ఎరికోకి. ఎరికోలో శత్రువులు ఉన్నారు, ఎరికోలో పాపులు ఉన్నారు, ఎరికోలో రోగులు ఉన్నారు. భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన స్థలములలో సంచరించబోతున్నావు. కుటుంబ యజమానుడు పనికి వెళ్ళాలి, ఆ యజమానురాలు తల్లి ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాలి, పిల్లల చదువుల కోసం బయటికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎవరి తెప్పలు వారు పడాలి? అసలు ఎవరు బయటికి వెళ్ళిన ప్రతి మనిషి ఆరోగ్యంగా తిరిగి వస్తాడా ఇంటికి? అంటానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని కాలంలో ఉన్నా అందుకే మన నోటిలో స్తుతి దివారాత్రములు ప్రతిధ్వనించాలి. నువ్వు ఏ పని అన్నా చేసుకో, నేను దానికి చిన్న సులువైన సూత్రం చెప్తాను. పొద్దున్నే లేవగాని, మీరు తెల్లవారి లేవగాని ఏ ఆలోచన చేయకుండా కాసేపు ప్రార్థన చేసుకొని ఒక పాటను పాడండి. ఒకటికి రెండు సార్లు పాడుకోండి మీకు వచ్చిన పాట. మీకు తెలియకుండా ఆ రోజంతా నీ మనసులో అది ప్రతిధ్వనిస్తా. మంచి సింగరా అని కాదు, ఎవరి కోసమో కాదు ఆ పాట పాడేది. ఇదిగో ఈ మైకులో పాడితే మీకోసం పాడతాను, ఈ మైకులో పాడితే యూట్యూబ్లో ద్వారానో లేదంటే ఫేస్బుక్ ద్వారానో వినే వాళ్ళ కోసం పాడతాను. కానీ నా మనసులో హమ్ చేస్తానే అది నా కోసం పాడుకుంటా. ఒకరోజంతా ఒక్క లైనే ఉండిద్ది మనసులో, ఒక పాట మొత్తంలో, పాట మొత్తం కూడా పాడం. ఆ పొద్దున్నే ఎందుకో ఒక పాట జ్ఞాపకం వచ్చింది. ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు, లేవగానేను ఏదో ఒకటి అంత ముక్క ఆ ప్రార్థన ఒక లైన్ ఈ మైండ్లో పడిపోతే మరలా పండుకునేదాకా నీకు తెలియకుండా అది ప్రతిధ్వనిస్తా ఉంది. దానితో పాటు నీకు తెలియకుండానే స్తోత్రం అనే మాట వచ్చింది. నాకు ఒకటి అలవాటు అయిపోయింది. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే, ఏ ఇంటికన్నా వెళ్ళగానే, ఆ ఇంట్లోకి వెళ్ళబోయే ముందు నాకు తెలియకుండానే నా నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, యేసు రక్తమే జయం. ఏముందో అక్కడ, ఏ ఇంట్లో దురాత్మ ఉందో తెలియదు, ఏ ఇంట్లో చీకటి అంధకార శక్తి ఉందో తెలియదు. మనం ఎక్కడ ఏది కనీసం ఏదన్నా తినాలన్నా తాగాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నోటికి ఏం అలవాటు అయిపోయిందో తెలుసా? అది మనసులో నుంచి వెంటనే ప్రతిధ్వనిస్తుంది. నాకు ఎవరన్నా కుర్చీ వేసి ఆ కుర్చీలో కూర్చోబోయే ముందు అనుకో అసలు తెలియకుండానే యేసు రక్తమే జయమనని మాట. ఇక్కడ ఆయన నాకు జయాన్నిస్తాడు, విజయాన్నిస్తాడు. నేను వచ్చి ఇక్కడ కాసేపు ఉంటున్నాను, ఇంట్లో వీళ్ళతో కాసేపు మాట్లాడుతున్నాను, ఇక్కడ నా పని మీద వచ్చాను. నేను తిరిగి వెళ్ళిన దాకా మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా ఆ మాట వచ్చేసింది అలాగే, యేసు రక్తమే జయం, జయం. ఈరోజంతా జయమే, జయమే. యెహోషువ అంటున్నాడు, నీవెక్కడ ఉన్నావో తెలుసా? ఈరోజు మీరేం చేయాలో తెలుసా? ఎరికోని జయించాలి, శత్రువుని జయించాలంటే దాని చుట్టూ స్తుతులు చెల్లిస్తూ తిరగ. మీరు ఒక ప్రార్థన అలవాటు చేసుకోండి, మీ పిల్లలకి ప్రార్థన అలవాటు చేయండి. స్కూల్కి వెళ్ళబోయే ముందు, కాలేజీకి వెళ్ళబోయే ముందు, వ్యాపారానికి వెళ్ళబోయే ముందు, వ్యవసాయానికి వెళ్ళబోయే ముందు, కూలీ నాలి పనులకు వెళ్ళబోయే ముందు మీరు ప్రార్థన చేసుకోండి. ఆ పని మీద ఉన్నంతసేపు నోటిలో అది పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి, ఆ నామ స్మరణ చేయండి. యేసయ్య అన్నాడు, అదిగో దాని చుట్టూ స్తుతులు చెల్లిస్తూ తిరగండి. ఏడవ రోజు ఏడు మారులు తిరిగి యెహోవాను స్తుతించండి. విజయం ఎరికో కోటగోడలు కూలిపోతాయి, నీకు శత్రువు కట్టిన దుర్గాలన్నీ కూలిపోతాయి, కరోనా కోటలు కూలిపోతాయండి. స్తుతుల ప్రతిధ్వనికి, జ్ఞాపన ధ్వనికి కరోనా కరువు కోటలు కూలిపోతాయి. ఇదిగో అది కట్టిన అడ్డుగోడలన్నీ పటాపంచలై కూలిపోవాలంటే దేవుని స్తుతించటం, నీ నోటిలో స్తుతి వచనం అలవాటు చేసుకో. రాజులను వాటి అధికారులను ఇనుపత్రాళ్లతో బంధించటానికి యెహోవా భక్తుల నోట దేవుడు ఉంచినది ఏంటంటే రెండంచుల ఖడ్గము ఆయన స్తుతి. ఆయన భక్తులకు ఇదే ఘనత.